డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తి. సో ఇవాళ రాజ్యాంగం రచించినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇవాళ దళిత సామాజిక వర్గాలంతా కూడా తలెత్తుకొని సగర్వంగా ఉంటున్నారంటే దానికి ప్రధాన కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో ఆయన యొక్క స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ కూడా, దళిత సామాజిక వర్గంలో ఉన్నవారందరూ కూడా ఈవేళ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. అటు విద్యతో అయితేనేమి, రాజకీయ పరంగా అని వాటెవర్ అన్ని రంగాల్లో కూడా వారు ఎంచుకున్నటువంటి రంగాల్లో ఉత్తమ ప్రతిభను కనబరుస్తున్నారు. వాళ్ళల్లో కూడా గతంలో కొంతమేర రిజర్వేషన్లను ఉంటే ఆ రిజర్వేషన్లలో కూడా వాళ్ళు ఫైట్ ఇస్తున్నారు. 1000 మార్క్స్ ఇంటర్మీడియట్ తీసుకుంటే వాళ్ళు కూడా 900-950 మార్కులు తెచ్చుకొని ముందుకు వెళ్తున్నారు. పోటీ ప్రపంచాలు అంటే అగ్రవర్ణాలతో కలిసి పోటీ పడే స్థాయికి వాళ్ళ దళితులు కూడా ముందుకు వెళ్తున్నారంటే దానికి కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఒక స్ఫూర్తి. ఇప్పటికి కూడా ఎవరు వారిని మర్చిపోరు. సో ఆ కోవలోని మహిళలందరూ కూడా అంబేద్కర్ భావజాలాలు బాగా పునికి పూచుకొని ముందుకెళ్తున్నారు. అటు రాజకీయ పరంగానైతేనేమి, వ్యాపార పరంగానైతేనేమి, సో హోమ్లీగా కానీ సొసైటీలో కానీ అన్ని రంగాల్లో కూడా వారి యొక్క ప్రతిభను కనబరుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో తిరుపతిలో తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ అంటే 105 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ బ్యాంకులో పాలక మండలి సభ్యురాలుగా ఉన్నటువంటి శ్యామల గారు కూడా స్టార్ మహిళా క్యాంపెయిన్ భాగంగా ఇవాళ తిరుపతి స్టూడియో సిటీ కేబుల్ స్టూడియోకి కూడా ఆహ్వానించడం జరిగింది. సో వారు కడప జిల్లా జమ్మలమడుగులో పుట్టి పెరిగి ఇవాళ రాయలసీమ అంటేనే కరువుతో అల్లాడుతున్నటువంటి ఒక ప్రాంతం అని గతంలో చెప్పారు. ఇప్పటిక అలాంటి డ్రౌటెడ్ ఏరియా కానీ రాయలసీమను మనం చూస్తున్నాం. ముఖ్యంగా చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్ ఈ 4 జిల్లాలు కూడా ఎక్కువ కరువుతో దుర్భిక్షంగా ఉన్నటువంటి ఒక పరిస్థితి. చదువుకోవాలంటే కూడా కాస్త ఇబ్బందికరమైనటువంటి ఒక పరిస్థితి ఉండేది. అయితే కోస్తా ప్రాంతంలో తీసుకుంటే బాగా వర్షాలు కురుస్తాయి కాబట్టి అక్కడ విద్య పరంగా తీసుకుంటే ముందుకెళ్తారంటే ఫ్యామిలీలో కూడా ఫాదర్ కొంత ఉపాధి అనేది దొరుకుతుంది కాబట్టి వాళ్ళు విద్యపరంగా ముందుకెళ్తారు. కానీ రాయలసీమలో విద్య పరంగా చాలా కొంతమేర కొంత రెస్ట్రిక్షన్స్ ఉండడం, ఎక్కువ వ్యవసాయ ఆధారిత కుటుంబాల్లో కూడా ఉండడం వలన విద్య పరంగా తీసుకుంటే కొంత రాయలసీమ వాసులు కొంత తక్కువగానే ఉంటారు కంపారిటివ్ టు కోస్తా ప్రాంతంలో తీసుకుంటే. సో అయినప్పటికీ కడప జిల్లాలో పుట్టిన ఇవాళ ఎన్నో కరువు లాంటి సిచ్యువేషన్స్ చూసినా కానీ ఇవాళ శ్యామల గారు ఎంబీఏ చేశారు. పెళ్లి తర్వాత, పెళ్లికి మునుపు డిగ్రీ కంప్లీట్ చేశారు. సో వృత్తిరీత్యా నాన్నగారు సబ్ రిజిస్టర్ అయినప్పటికీ చాలా చోట్లలో ట్రాన్స్ఫర్స్ అవుతూ, సో నాన్న వెళ్ళినప్పటికీ తల్లి వీరందరినీ కూడా దగ్గరుండి ముందుకు నడిపించినటువంటి ఒక పరిస్థితి. సో శ్యామల గారి లైఫ్ స్టైల్లో ఎన్నో కష్టాలు, విజయావకాశాలు పట్టుకోవడం కూడా జరిగింది. సో దానిలో భాగంగా ఎన్నో విజయాలు, అవార్డులు, రివార్డులు కూడా సొంతం చేసుకున్నారు. సో ఇవాళ తిరుపతి శాసనసభ్యులుగా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి ఆశీర్వాదంతో ఇవాళ ఒక స్టేజ్లో ఉన్నటువంటి ఒక పరిస్థితి. సో భవిష్యత్తులో కూడా జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తనకు ఏదైనా పాత్ర ఇస్తే నేను కూడా పోషించగలుగుతాను, సో ఎప్పటికీ కరుణాకర్ రెడ్డి గారి కుటుంబానికి అండగా ఉంటానన్నటువంటి శ్యామల గారు ఇవాళ స్టార్ మహిళా క్యాంపెయిన్లో మన స్టూడియోకి పిలిపించాం. వారితో కూడా డిస్కషన్ కొనసాగిస్తాం. నమస్కారం శ్యామల గారు. సో జమ్మలమడుగు అంటేనే బేసిక్గా కొన్ని సినిమాల్లో తీసుకుంటే కార్లు, బాంబులు ఇవన్నీ పైకి లేయడం ఇవన్నీ కూడా చూపిస్తుంటారు. వాస్తవంగా సినిమాలో రాయలసీమ వాసులను కించపరిచే రీతిలో సినిమాలు జరుగుతున్నాయా, లేదంటే రాయలసీమలో ఉన్నటువంటి వాళ్ళు ప్రధానంగా సౌమ్యుల, మృదు స్వభావుల, సినిమాకి జమ్మలమడుగుకి జమ్మలమడుగు అంటేనే భయపడుతున్నారు, నిజమేనా? అది మాత్రం నేను వ్యతిరేకిస్తాను. రాయలసీమలో ఉన్న మనుషులు ఎంత మంచి మనుషులు అన్నది నేను అక్కడ పుట్టి పెరిగి అక్కడ స్నేహంగా అంటే నా స్నేహితులు ఉన్నారు కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పగలను అలాంటిది లేదు. సినిమాలకును నిజ జీవితానికి చాలా వ్యత్యాసం ఉంది. ఏంటంటే సినిమా అంటేనే జమ్మలమడుగు కానీ, పులివేందల, కమలాపురం ఇవన్నీ తీసుకుంటే సినిమాలంతా ఫ్యాక్షన్ తరహాలోనే చూపిస్తారు. అంటే మీకు కూడా అలాగా ఫ్యాక్షన్ తరహాలో మీ విద్యా అవకాశాలు కానీ అంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎక్కడైనా బ్యారికేడ్స్ పడ్డం, లేదంటే అత్యాచారాలు కానీ, లైంగిక వేధింపులు కానీ అంటే సినిమాల్లో అంటే ఎక్కువ డీగ్రేడ్ చేస్తున్నారు. రాయలసీమ అంటే ఎక్కువగా ఫ్యాక్షన్ సినిమాలో తీసుకుంటే ఎక్కువ జమ్మలమడుగు ప్రాంతంలో ఎక్కువ అనాగరికమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు అన్నట్టుగా తీస్తారు. ఎంతవరకు వాస్తవం ఉంటారు? మీరు అక్కడే పుట్టారు కదా, తెలుసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నిజంగానే ఇవాళ జమ్మలమడుగు నుంచి వచ్చారు కాబట్టి ఎట్లా ఉండేది అక్కడ జమ్మలమడుగు? జమ్మలమడుగు అనే కాదు సార్, నేను ముద్దునూరులో కూడా 8th 9th చదివాను. అంటే మంచికి మంచిగా ఉంటారు, చెడు అన్నది వస్తే ఎంత తారస్థాయి కన్నా వెళ్ళే పరిస్థితులు అప్పట్లో ఉన్నాయి. ఇప్పుడైతే అందరూ చదువుకున్నారు,
అందరూ విద్యావంతులయ్యారు కాబట్టి అలాంటి పరిస్థితులు ఎప్పుడైతే ప్రస్తుతానికి లేవు. మా చిన్నతనంలో మేము కూడా విన్నాము, కొన్ని చూసాము. అంటే స్కూల్లో మేము ఆడుతూ ఉన్నప్పుడు గ్రౌండ్లో అలా పోలీసులు వెంటబడి రావడము, నాటు బాంబులు వేసుకోవడము. ముద్దునూరు రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అది ఒక మూగ సాక్షి అని చెప్పొచ్చు. ఇటువైపు ఒక పార్టీ, అటువైపు ఒక పార్టీ ఉంటే మొత్తం ఆ స్టేషన్ పైన అటువైపు రాళ్ళు వేశారనుకోండి, ఆ స్టేషన్ పైన పడ్డేవి. ఇటువైపు నుంచి బాంబులు వేస్తే ఆ స్టేషన్ పైన పడ్డేవి. అలాంటి సిచ్యువేషన్లు కూడా ఉన్నాయి ఒకప్పుడు. కానీ ఇప్పుడు అందరూ చెప్పినట్లుగా విద్యావంతులు అయ్యారు. అలాంటి పరిస్థితులు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి లేవు. అంటే జమ్మల మడుగులో విద్యాభ్యాసం చేశారు, ఎంతవరకు జమ్మల మడుగులో విద్యాభ్యాసం చేశారు, మీరు ఇప్పటి వరకు ఎంతవరకు చదివారు? నేను పుట్టింది జమ్మల మడుగు సార్, అక్కడ 5 ఇయర్స్ వరకు నాకు గుర్తుంది. నెక్స్ట్ అంతా మా నాన్న సబ్ రిజిస్టర్గా ఉన్నందువల్ల 2 ఇయర్స్ 3 ఇయర్స్ అంటే ప్రొద్దుటూరు, ముద్దనూరు, కడప ఈ విధంగా 10th వరకు అలా తిరుగుతూ ఉన్నాము. 10th నుంచి పూర్తిగా కడపలోనే నేను చదివాను, ఇంటర్ కానివ్వండి డిగ్రీ కానివ్వండి. తర్వాత మా నాన్నగారు తన ఉద్యోగరీత్యా అనంతపూర్ వెళ్ళారు, తర్వాత నంద్యాల, ఆర్లగడ్డ, ఇక్కడ సత్యవీడు ఇక్కడికంతా వచ్చారు. కానీ మేము ఎక్కడికి కదలలేదు, పూర్తిగా కడపలోనే ఉండి అక్కడే మా అమ్మగారు, మా అమ్మకి 3 పిల్లలం మేము, మా అక్క, నేను, మా తమ్ముడు. ఆ కడపలోనే ఉండి మేము చేసాం. మాకు దగ్గరగా లక్కిరెడ్డిపల్లి వచ్చి మా సొంత ఊరు కాబట్టి మా తాతగారు అందరూ అక్కడే ఉంటారు కాబట్టి మాకు అక్కడ కంటెంట్గా ఉంటుందని కడపలోనే ఉండిపోయాము. ఏంటంటే చిన్నతనంలో అమ్మ గోరుముద్దలు తింటూ సో అల్లారు ముద్దగా మీరు పెరిగి ఉంటారు. మీరు అమ్మ గారాల పట్టిలా లేదంటే నాన్న గారాల పట్టిలా ఎక్కువ ఎవరితో అటాచ్మెంట్ ఉండేది? మా నాన్నగారి ముద్దల కూతుండే. ఎలా షేర్ చేసుకునేవాళ్ళు అంటే నాన్న మీతో, మీరు 3 మెంబర్స్ అన్నారు, 2 మహిళలు 1 పురుషుడు. చిన్న తమ్ముడు అంటే కూడా ఎక్కువ గారాభం అల్లారు ముద్దుగా చూసుకునే పరిస్థితులు ఉంటాయి. అంటే మీతో మీ నాన్న ఎలా ఉండేవాళ్ళు? అంటే ముగ్గురితోనూ అలాగే ఉండేవాళ్ళు కాకపోతే నేను ఎక్కువ మా నాన్నతో నాకు అటాచ్మెంట్ ఉండేది. మా అక్క ఎక్కువ మా అమ్మతో ఉండేవాళ్ళు. తనకు సండే వచ్చిందంటే పూర్తిగా మాతోనే పిల్లలతోనే గడిపేవాళ్ళు. ఈవినింగ్ బయటికి తీసుకెళ్లేవాళ్ళు. సండే మార్నింగ్ అప్పట్లో నాకు ఇప్పటికి గుర్తుంది, మీకు చెప్పచ్చు, నేను పంచుకోవాలనుకుంటున్నాను. ప్రొద్దుటూరులో మార్నింగ్ అంటే ఇంగ్లీష్ మూవీస్ వచ్చాయన్నమాట. మమ్మల్ని పూర్తిగా ప్రతి సండే ఒక మూవీకి తీసుకెళ్ళకపోయేవాళ్ళు. బ్రూస్లీ అంటే ఎవరు, ఆయన స్టోరీ ఏంటి, ఆయన ఏంటి అలా ముందు చెప్పి మమ్మల్ని సినిమాకి తీసుకెళ్లేవాళ్ళు. మాకు ఎన్టీ రామారావు అంటే ఎవరు, ఫస్ట్ ఆ సినిమా చెప్పి జగదగ వీరుని కథ సినిమాకి తీసుకెళ్లేవాళ్ళు. ఈ విధంగా మాకు పాత తరంని పరిచయం అయ్యింది. మాకు పాత అంటే బ్లాక్ అండ్ వైట్ మూవీ అంటే ఏంది, తర్వాత ఆ ముందు తరాలు వాళ్ళు ఏంది చెప్పింది మా నాన్నగారు. అవన్నీ మా నాన్నతోనే నేర్చుకున్నాను నేను. తర్వాత మా అమ్మతో ఏంటంటే ధైర్యంగా సొసైటీలో ఏ విధంగా వెళ్ళాలి స్కూల్కి, అంటే తను కూడా మెట్రికులేషన్ అప్పట్లో పాస్ అయ్యారు మా అమ్మ. మా పెద్దమ్మ వచ్చేసి తను మెడిసిన్ చేశారు కర్నూలు మెడికల్ కాలేజ్లో, ఇక్కడ పద్మావతిలో ఇంటర్ వరకు తను ఇక్కడ చదివారు కాబట్టి మాది పూర్తిగా విద్యరీత్యా కొంచెం మంచిగా చదువుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి మా అమ్మ బయటకు వెళ్ళిన తర్వాత స్కూల్లో పిల్లల దగ్గర పిల్లలతో ఎలా మెలగాలి. తర్వాత పుట్టిగా నేను ఎస్టీ ఎరుకల నుంచి వచ్చాను కాబట్టి అటువైపు మీరు అన్నట్లు రెడ్డి డామినేషన్ ఉంటుంది, కానీ ఆ పిల్లలు అంటే ఒక తరగతిలో ఈక్వాలిటీ అంటే ఈక్వల్గా ఉండాలని టీచర్స్ చెప్పినా కూడా పిల్లల దగ్గర నుంచి ఆ వ్యత్యాసం కనిపిస్తూ ఉండేది. కానీ ధైర్యంగా ఎలా ఉండాలి అన్నది, ముందుకు ఎలా వెళ్ళాలి, ఒక ఆడపిల్లలు ఆట అంటే 40 ఇయర్స్ 45 ఇయర్స్ క్రితం ఆడపిల్లలు బయటకు వెళ్ళి సైకిల్ తొక్కడం, బైక్, అప్పట్లోనే మాకు మా అమ్మ దగ్గరుండి బ్యాడ్మింటన్ కావచ్చు, ఖోఖో కావచ్చు, ఇవన్నింటిలో మా నాన్నగారు పూర్తిగా ఉద్యోగరీత్యా బయట ఉన్నా మా అమ్మగారు మాకు పూర్తిగా సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని చాలా బాగా పెంచారని నేను గర్వంగా చెప్పగలను. ఏంటంటే సాధారణంగా తండ్రి ఆఫీస్ నుంచి రాగానే పిల్లలు ఎదురు చూస్తుంటారు, చాక్లెట్ తీసుకొస్తారా లేదంటే ఏదో ఒక తినడానికి ఏదన్నా తీసుకొస్తారా అని ఎంతో ఆతృతగా తండ్రిని చూస్తూ ఉంటారు. కొంత మీకు ఊహ వచ్చిన తర్వాత మీ తండ్రి మీ దగ్గర ఉండి దూరమై వృత్తిరీత్యా ఇతర ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ముద్దనూరు అయితేనే అనంతపురం ఇలా రకరకాలు అతనికి ఎక్కడ విధి నిర్వహణలో ఎక్కడైతే పెట్టారో అక్కడికి అతను ట్రాన్స్ఫర్స్ వెళ్ళారు. సో ఎప్పుడైనా బాధపడ్డారా, నాన్నుంటే నన్ను సినిమాకి తీసుకెళ్ళాడు, నాన్నుంటే నన్ను ప్రైజ్ తీసుకోవడానికో బుక్ తీసుకోవడానికో ఏదో ఒకటి ఒక 5 రూపీస్ ఖర్చు కన్నా ఇచ్చేవారు అనేటువంటి ఒక ఫీలింగ్స్ ఆ టైంలో ఎట్లా ఉండేది మీకు? అది పూర్తిగా ఆ లోటు అనేది నాకు 10th తర్వాత తెలిసిందండి.
ఎందుకంటే 10th వరకు మా దగ్గర మేము కలిసే ఉన్నాం మా నాన్నగారితో. తర్వాత కొంచెం పిల్లలు పెద్దయ్యారు, ఊరికి అలా ఊళ్ళో తిప్పడము ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుందని మేము పూర్తిగా కడపలో ఉండిపోవాల్సి వచ్చింది. నాకు చిన్నప్పటి నుంచి మా నాన్నగారు ఆఫీస్ నుంచి వస్తూ ఇప్పుడు కూడా కడప పాలకోవ అంటే కొంచెం ఎక్కువ ఫేమస్ అనమాట. దానికోసం నేను ఎదురు చూసేదాన్ని. మా నాన్న ఆఫీస్ నుంచి వస్తూ తనతో ఒక అటెండర్ వచ్చేవాళ్ళు, అవి తీసుకొని వచ్చేవాళ్ళు అనమాట. ఫ్రూట్స్ అవి అంతా మామూలే, కానీ నాకు నా లంచం ఏంటంటే ఒక రోజుకి ఆ పాలకోవ అనేది. నేను 10th తర్వాత మా నాన్నగారి దగ్గర నుంచి అది చాలా మిస్ అయిపోయాను. ఆయన వీక్లీ వన్స్ ఫైవ్ డేస్కి ఒకసారి అలా మేము గుర్తొస్తే వచ్చేసేవాళ్ళు, కానీ డైలీ అన్నది లేదు, అది మిస్ అయ్యాను. ఏంటంటే ప్రతి ఫాదర్ ఫీమేల్ గర్ల్ కానీ ఇంట్లో వాళ్ళకి ఎవరు ఒక రోల్ మోడల్గా ఉంటారు. సో ఆయన ఒక డిసిప్లిన్ కానీ, ఆయన థాట్స్ కానీ, ఆయన నడుచుకునే విధానం ఎక్కడో ఒక చోట ఆకర్షితులు అవుతుంటారు. సో నాన్న వే ఆఫ్ నడక కానీ, డ్రెస్ కానీ, డ్రెస్ కోడ్ సిస్టమ్ కానీ, మాట తీరు కానీ ఎక్కడో ఒక చోట ఫాలో అయ్యి నాన్నతో అలా, నాన్న అలా ఉన్నారు కదా మనం ఇలా వెళ్ళాలి, పెద్దవాళ్ళతో ఇలా మాట్లాడుతున్నారు మనం ఇట్లా ఉండాలని ఎక్కడో ఒక చోట అది గుడ్ ఆర్ బ్యాడ్ రిఫ్లెక్షన్ అయితే పిల్లల పైన పడుతుంది. పిల్లలు కూడా దాన్ని ఎంచుకుంటారు, నా నాన్న ఇట్లా ఉండాలంటే. జనరల్గా అంటే ఒక ఫీమేల్ చైల్డ్కి ఫాదర్ డ్రీమ్ బాయ్ అంటే ఒక హీరోగా ఉంటారు, నాన్నే సర్వస్వం. మీకు ఎంతవరకు సర్వస్వం మీ నాన్న? మా నాన్నే అది ఎలా చెప్పగలనంటే, మా నాన్నతో అటెండర్ వచ్చేవాళ్ళు అని చెప్పాను కదా, ఆయనతో మా నాన్న వ్యవహరించే తీరు, మాట్లాడే పద్ధతి. తర్వాత మా ఇంట్లో ఒక సర్వెంట్ ఉండేవాళ్ళు, మేము తిన్న ప్లేటు డైరెక్ట్గా అట్లే వేయొద్దు అని చెప్పేవాళ్ళు. బాధపడతారమ్మా, వాళ్ళు తను పని చేసుకుని కూడా నువ్వు వాటర్తో కడిగి పెట్టు అక్కడ, తర్వాత తను పని చేసుకుంటుందని. అంటే మా నాన్న దగ్గర నుంచి నేను ఏం నేర్చుకున్నా అంటే నిజాయితీగా ఎలా ఉండాలి, తర్వాత పక్కన ఇతరుల పట్ల ఏ విధంగా వ్యవహరించాలి, వాళ్ళని ఏ విధంగా గౌరవించాలి, ఇవన్నీ నేను నేర్చుకున్నాను మా నాన్న దగ్గర. రైట్. అంటే నాన్న చిన్నతనం నుంచి మంచి నడవడికలు నేర్పించారు. సో సినిమా అంటే కూడా తీసుకువెళ్ళబోయేటువంటి సినిమా పైన కాస్త అవగాహన కల్పించి మరి మిమ్మల్ని సినిమాకి తీసుకెళ్ళి ఎడ్యుకేట్ చేసి మిమ్మల్ని మీ కాళ్ళపైన నిలదొక్కునే విధంగా సమాజంలో ఏ విధంగా ఉండాలనేది నేర్పించారు. సో అమ్మ కూడా అదే విధంగా మీకు అన్ని విషయాల్లో తాను వెనకుండి నడిపించినటువంటి ఒక పరిస్థితి. ఈరోజు మీరు కూడా ఒక డిగ్రీ హోల్డర్గా ఉంటూ మీ పిల్లల్ని కూడా చూసుకునేటువంటి పరిస్థితి. రైట్. ఇవంతా ఒకవైపు పెడితే నాన్న దగ్గర నుంచి కట్ అయిన తర్వాత పెళ్లి జరిగి ఉంటుంది మీకు. ఒక 7 అడుగుల వైవాహిక బంధం ఒక అయ్యా చేతుల్లో మిమ్మల్ని పెట్టి ఉంటారు మీ నాన్నగారు. ఎవరు అయ్యా, వాళ్ళు ఏం చేస్తున్నారు? అంటే ప్రస్తుతానికి మీరు అన్నట్టు అయ్యా ఇప్పుడు లేరు, 2013లో చనిపోయారు. యాక్చువల్గా నన్ను మా నాకు అమ్మమ్మ అవుతారు సంతోషమ్మ అనేసి తను ఒక ఎమ్మెల్సీగా ఉండేవాళ్ళు కాంగ్రెస్లో, నాకు అమ్మమ్మ అవుతారు. నాకు నేను డిగ్రీ సెకండ్ ఇయర్ అంతే, తను ఇంకా చేసేయాలి అని చెప్పేసి వచ్చి అడిగారు. మా నాన్నగారు కాదని లేకపోయారు. మా నాన్నగారికి ఏదో కోరుకునేది నన్ను డాక్టర్ని చేయాలి అని చెప్పి, తర్వాత మా అదే అమ్మమ్మ అత్తయ్య అయిపోయారు. నేను చూసుకుంటాను అవంతా అని చెప్పి నాకు 20 ఇయర్స్కి మ్యారేజ్ అయిపోయింది, తిరుపతికి వచ్చేసాను. తర్వాత తన ఇంట్లో మా అత్తగారి ఇంట్లో ప్రోత్సాహంతోనే నేను డిగ్రీ కంప్లీట్ చేయడం కానీ ఎంబీఏ చేయడం కానీ వాళ్ళ వల్లే జరిగింది. రైట్. అంటే మీకు ఎంతమంది పిల్లలు, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? పిల్లలు నాకు 2 అమ్మాయిలు 1 అబ్బాయి. పెద్దమ్మాయి బీటెక్ కంప్లీట్ చేసింది, మ్యారేజ్ అయిపోయింది, ఒక కొడుకు కూడా పుట్టాడు. 2వ అమ్మాయి డాక్టర్. తర్వాత అబ్బాయి వచ్చేసి బీటెక్ కంప్లీట్ చేశాడు, తను జాబ్ సెర్చ్. అంటే ఫాదర్ ఒక కోరిక శ్యామలను ఒక ఎంబీబీఎస్ చేయాలని, సో అది కుదరలేకుండా పోయింది. సో ఆ నాన్న ఒక కోరికను మీ డాటర్లో చదివించి చూసుకున్నారా? అప్పుడు అనిపించిందా మీ నాన్నగారు ఫోటో చూసి, లేదా మీ నాన్నగారు చెప్పి నాన్న నేను చేయలేకపోయాను కనీసం నీ మనోరాలు చేసింది చేయించగలిగాను, ఆల్ బ్లెస్సింగ్స్ ఆఫ్ యూ అనేసి? లేదు, మా నాన్నగారు చదువు విషయంలో కానీ అంటే ఇంకో విషయంలో పూర్తి స్వేచ్ఛ అనేది ఇచ్చారు, మీకు ఏది ఇష్టం ఉంటే అది చేయండి. నాకు చిన్నప్పటి నుంచి డాక్టర్ చేయాలని, ఎందుకంటే మా పెద్దమ్మ డాక్టర్గా తను ఇప్పుడు కూడా ఉన్నారు కాబట్టి నేను నాకు అదే ఆ వృత్తిలో వెళ్ళడం మంచిగా ఉండేది, అది కావాలనుకుంటున్నాను. తర్వాత ఇలా జరిగింది, కానీ నా కోరిక మీద నా కూతుర్ని నేను డాక్టర్ని చేసుకున్నాను. మా నాన్నగారికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను అంటే మధ్యలో బ్రేక్ ఇచ్చేసానమ్మా నీ లైఫ్కి,
నువ్వు నీ కూతురుని చూసుకొని నువ్వు హ్యాపీగా ఉన్నావు అని చెప్పి తను చాలా సంతోషంగా ఇప్పటికి కూడా ఆనందపడుతూ ఉంటారు. తనకి 84-85 ఇయర్స్ ఇప్పుడు. అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భావజాలాలు కానీ తన అంబేద్కర్ గారి స్ఫూర్తి కానీ, అంటే ఒక శ్యామల గారు ఈరోజు సొసైటీలో మీ కాళ్ళపై నిలబడగలుగుతున్నారు అని అంటే, సో మీకు ఈ రాజ్యాంగం కల్పించినటువంటి అవకాశాలు ఒక ఎత్తు అయితే, స్వతహాగా మీరు గుడ్ లెర్నర్, సో బాగా చదువుకున్నారు, డిగ్రీ వరకు చదివారు, తర్వాత ఎంబీఏ కూడా కంప్లీట్ చేశారు, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేసినటువంటి ఒక పరిస్థితి. సో ఎలా అనిపించదు ఈ ఒక రాజ్యాంగం ఆయన రాసిన అతను ఇవాళ 75 సంవత్సరాలు కూడా కంప్లీట్ అయిపోయింది, స్టిల్ దెర్ ఇస్ పవర్ టు కాన్స్టిట్యూషన్, ఎలా అనిపిస్తుంది? అది ఎన్ని జన్మలు ఎత్తినా ఆ రుణం మేము తీర్చుకోలేము. మాకు అంబేద్కర్ గారు చేసిన ఇచ్చిన అవకాశాలు అన్నవి. తర్వాత ఇంట్లో కూడా నాకు పూర్తిగా సపోర్ట్ చేశారు. చాలామంది మహిళలు అంటే ఎన్ని అవకాశాలు ఉన్నా కూడా ముందుకు వచ్చి వాటిని అందుకునే పరిస్థితుల్లో అయితే ఇప్పటికి కూడా లేరు. చాలా చోట్ల నేను ఇప్పుడు స్టేట్ ప్రెసిడెంట్గా ఉండి మా ఎస్టీ సంఘాలు, గిరిజన సంఘాలు జేఏసీకి నేను స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను, ఉమెన్ ప్రెసిడెంట్గా చాలా కాలనీలు, గూడెలు అన్నీ తిరిగాను. కానీ అమ్మాయిలు అందరూ ఇప్పటికి కూడా 60-70 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు ఎట్లా ఉందో లైఫ్, అదే లైఫ్ ఇప్పటికి కూడా చూస్తున్నారు. కానీ పెళ్ళైన తర్వాత ఈ అత్తగారింటికి వచ్చిన తర్వాత భర్తనే వాడి సపోర్ట్ లేకుండా ఏ మహిళ కూడా ఏమీ సాధించలేదు అని నా స్వతహాగా నా అనుభవంతో నేను చెప్తున్నాను. మా ఆయన ఇచ్చిన ప్రోత్సాహం నాకు చాలా ఎక్కువ ఉంది. అంటే భర్త కంటే కూడా అతను నాకు చాలా ఒక స్నేహితుడిగానే నా వెనుక ఉన్నారు, ప్రతిదానికి ధైర్యం ఇచ్చారు. దానివల్ల నేను ఈ విధంగా ఇప్పుడు ఈరోజు ఇలా ఉండగలుగుతాను. నాకు అంబేద్కర్ సేవాశ్రీ ఒక అవార్డు కూడా ఇచ్చారు ఢిల్లీలో. దానికి కారణం మా ఆయన అంబేద్కర్ భవన్కి 40 అంకణాస్ డొనేట్ చేయడం ఈ జరగడం వల్ల నాకు ఆ సేవాశ్రీ అవార్డు కూడా ఇచ్చారు. ఇలాంటివి తర్వాత నేను ఒక ఇందిరా మహిళా మండలి అన్న దానికి కూడా నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇలాంటివి నాకు సామాజిక సేవ అనేది అత్తగా అత్త ఇంటికి వచ్చినప్పటి నుంచే నేను నేర్చుకున్నాను కాబట్టి, అలాగే నాకు రాజకీయాల్లోకి వచ్చినా కూడా పెద్ద మార్పు అంటూ ఏమీ లేదు, అలాగే జరుగుతుంది. అంటే మీ పిల్లలతో ఎలా ఇంటరాక్షన్, అంటే ఇద్దరు ముగ్గురు పిల్లలు, సో ఆ ముగ్గురు పిల్లలతో ఎలా మీ టైంని 24 అవర్స్లో ఎలా వాళ్ళకి ఎంత సమయాన్ని కేటాయిస్తారు? నేను పూర్తిగా పిల్లలకే నేను కేటాయిస్తాను నా సమయాన్ని ఇప్పటికి కూడా. కాకపోతే ఒక 10 ఇయర్స్ నుంచి ఈ విధంగా నేను బయటకు వచ్చి మన పార్టీలోకి వచ్చిన తర్వాత దాన్ని బ్యాలెన్స్ చేస్తున్నాను. అది కొంచెం కొన్నిసార్లు నా పిల్లలు నేను మిస్ అవుతూ ఉంటాను, అది కొంచెం బాధగా ఉంటుంది. ఏంటంటే స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఇవాళ ఉభయ తెలుగు రాష్ట్రాలు, అంటే ఇప్పుడు రాష్ట్ర విభజన జరగక మునుపు జరిగింది. సో ఆయన అంటే చాలా వరకు ఒక ఆకర్షణ, ఒక ఆప్యాయత, ఒక దేవుడిలాగా చూస్తారు. సో ఎక్కువ ఆయనకు ఆరోగ్యశ్రీ అంటే టక్కుమని గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే ఒక ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని గవర్నమెంట్ హాస్పిటల్ వరకే పరిమితమైనటువంటి సామాన్య వ్యక్తిని, రోగిని ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్కి కూడా తీసుకెళ్లి ప్రాణాలు బతికించుకొని తిరిగి ఇంటికి తీసుకురాగలుగుతున్నారు అంటే దానికి రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు కూడా చాలా వరకు మనం చూస్తూ ఉంటాం. సో రాజశేఖర రెడ్డి గారి మరణం ఎలా అనిపించింది? అది చాలా లోటు, ఎవరు పూడ్చలేనిది. నేను నా అనుభవంతో చెప్తున్నాను ఏంటంటే, మా ఇంట్లో ఒక అంటే మాది ఉమ్మడి కుటుంబం ఇక్కడ ప్రస్తుతం ఉండేది. మా ఇంట్లో మా పెద్ద బావ గారి కోడలికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి వచ్చింది అన్నమాట. అంటే నేను స్వతహా కడపడించి వచ్చాను కాబట్టి నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే అభిమానం ఉండొచ్చు, ఆ ఫ్యామిలీ అంటే అభిమానం ఖచ్చితంగా ఉంటుంది కడప నుంచి వచ్చాను కాబట్టి. అలా అనుకునేదాన్ని, ఒక్కొక్కసారి నాకు నాలో నేనే క్వశ్చన్ వేసుకునేదాన్ని, ఎందుకు రాజశేఖర రెడ్డి గారు దేవుడు దేవుడు అంటున్నారు అని. హైదరాబాద్లో కిమ్స్ హాస్పిటల్కి నేను వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటి అని చెప్పి చూస్తే చిన్న చిన్న పిల్లలు, దాదాపు 2 ఇయర్స్ 1 ఇయర్ మంత్స్ బేబీస్ కూడా అక్కడ ఫ్రీగా వాళ్లకు ఆపరేషన్ జరుగుతున్నాయి, హార్ట్ ఆపరేషన్స్. కాబట్టి ఆ బిడ్డలు సర్వైవ్ అవుతున్నారు కాబట్టి వాళ్లకు నిజంగా దేవుడు అని అంటున్నారు. ఇంతమంది చనిపోయారు, ఆ మరణ వార్త విన్న వెంటనే ఇంతమంది చనిపోయారంటే అది అబద్ధం కాదు, అది నిజమే ఉంటుంది. ఆ రోజు నాకు అనిపించింది అన్నమాట, నిజంగా రాజశేఖర రెడ్డి గారు నిరుపేదల గుండెల్లో దేవుడు అన్నది 100కు 100% నిజమని నేను చెప్పగలను. అంటే ఒకసారిగా రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత
వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి చాలా చేశారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వారి కుటుంబం విజయమ్మ గారు అయితేనేమి, షర్మిల కానీ లేదంటే వైఎస్ భారతి గారు కానీ వీళ్ళందరూ కూడా రోడ్లపైకి వచ్చినటువంటి ఒక పరిస్థితి. కొన్ని కేసుల్లో అక్రమ కేసులు బనాయించడం, అంటే నమ్మిన పార్టీ నమ్మకంగా ఉంటున్నటువంటి వ్యక్తులు ఎడల వ్యవహరించిన తీరు, ఇవాళ రాజశేఖర రెడ్డి లేదంటే కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చేది కాదు. కానీ ఆయన రేయనక పగలనక ఎండనక వాననక రోడ్లెంబట తిరిగి, సో ఆయన కూడా దగ్గర దగ్గర ఒక 3,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, సో ఆయన ఆరోగ్యాన్ని కూడా క్షీణింప చేసుకునే విధంగా వెళ్ళి కూడా పార్టీని తీసుకెళ్తే వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి రోడ్లో కూర్చోబెట్టినటువంటి పరిస్థితి. సో అప్పుడేమనిపించింది అప్పుడు పూర్తిగా, అంటే ఒక పార్టీ పట్ల అసహ్యం వేసిందా లేదంటే ఏంది ఇలా కూడా జరుగుతాయా, అంటే కొన్ని విధి రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఓదార్పు యాత్ర చేస్తానన్నటువంటి ఒక ఫ్యామిలీ నువ్వు ఓదార్పు యాత్ర చేయకూడదు అని చెప్పి ఆ మాట వినకపోవడంతో వాళ్ళపైన రకరకాలైన కేసులు బనాయించి దానికి ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక తెలుగుదేశం పార్టీ కూడా ఇంప్లాయిడ్ అవ్వడం, సో ఇవన్నీ కూడా ఏమని అనిపించింది? ఇంత అంటే ఒక ఫ్యామిలీ పర్సన్స్ని ఇంత అణగదొక్కే అవసరం ఉందని అనుకుంటారా? అవసరం లేదండి. అసలు సోనియా గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి, సోనియా అని నేను పర్సనల్గా చెప్పలేను కానీ కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారు లేరు ఆ టైంలో, అంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ లేదు. అలాంటిది ఆయన మీరు అన్నట్టు 3,000 కిలోమీటర్లు ఆయన ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టేసి ఎండలో తిరిగి కాంగ్రెస్ పార్టీని తిరిగి ఆంధ్రప్రదేశ్లో నిలబెట్టారు. అలాంటి ఫ్యామిలీలో అలాంటి పెద్ద ఆయన రెండవసారి కూడా ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన చనిపోతే ఆ ఫ్యామిలీకి వాళ్ళు అండగా నిలబడాల్సింది పోయి ఆ కాంగ్రెస్ పార్టీ అన్నది పూర్తిగా కక్ష సాధింపు చర్య అన్నట్లుగా ప్రతిపక్ష నాయకుడు ఎవరైతే చంద్రబాబు ఉన్నారో, పరోక్షకంగా కావచ్చు ప్రత్యక్షంగా కావచ్చు, ఆయనను కూడా వాళ్ళు తీసుకొని, ఆయన మాటలు కూడా వాళ్ళు తీసుకొని జగన్ గారి పైన కక్ష సాధింపుగా జైల్లో పెట్టించడం, మీరు అన్నట్టు పూర్తిగా ఆ ఫ్యామిలీని రోడ్డుపైకి తీసుకొని వచ్చి హైదరాబాద్ రోడ్ల మీద వాళ్ళు కూర్చున్నారు అంటే కనికరం లేని ఆ కాంగ్రెస్ పార్టీ, అందుకే ఇప్పుడు కనిపించకుండా కన్నుమరుగైపోవడానికి కారణం కూడా అదే. ఏంటంటే ఇవంతా చూసి రాటుదేలిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవర యోజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సిపి అని పార్టీ పేరు పెట్టుకున్నారు. ఫస్ట్ ఒక 67 సీట్స్ తెచ్చుకున్నారు, తర్వాత 150 అన్నారు, తర్వాత జరగబోయే దాంట్లో Y0 175 అంటున్నారు. సో రాటుదేలినటువంటి వ్యక్తిగా జగన్ని భావించచ్చా? ఇవన్నీ చూసిన తర్వాత ఇవన్నీ చూస్తే వేరే వాళ్ళు సరెండర్ అయిపోతారు, కానీ జగన్ మాత్రం సరెండర్ కాకుండా ఎదురు దాడి చేస్తున్నారు. సో ప్రజా మద్దతు దేవుడు ఆశీస్సులు అంటున్నాడు, రెండే అంటున్నాడు. సో అలాంటి వ్యక్తి పార్టీలో మీరు పనిచేయడం ఎలా భావిస్తారు? మేము నేను చాలా గర్వంగా భావిస్తున్నానండి. మీరు అన్నట్టు మండి ఎందుకు సాధించలేము అన్న సంకల్పంతో ముందుకెళ్తున్నారు. ఏ పార్టీ అయితే లేదు వీళ్ళని అణగదొక్కాలి అని ఎవరైతే చూశారో వాళ్లకు చెంపదెబ్బ తగిలే విధంగా ఎలక్షన్లో మొన్న రిజల్ట్ వచ్చింది. ఫస్ట్ టైం అవును మీరు చెప్పినట్టు 70-65 వచ్చాయి, ప్రతిపక్షంలో కూర్చున్నారు, ఎందుకు సాధించలేం మళ్ళీ మనము అని సాధించారు. ప్రజలే ఆయన బలం, ఆయన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి ఏ విధంగా అయితే వెళ్తున్నాయో, ఆయన ఏ విధంగా అయితే చేస్తున్నారో. పూర్తిగా 2 ఏళ్ళు కరోనా వచ్చింది రాష్ట్రానికి, ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత అలాంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా ఆయన ఇచ్చిన మాటని, ఏదైతే నవరత్నాలని ఇచ్చారో నవరత్నాలకు మించిన రత్నాలని ఆయన ప్రజలకు తన సంక్షేమ పథకాల ద్వారా అందిస్తున్నారు. ప్రజలే ఆయన బలం. రైట్. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఒకసారిగా ఎంబీఏ చదువుకున్నటువంటి శ్యామల గారు రాజకీయాలకు ఎందుకు రావాలని అనిపించింది? ఈవేళ ప్రముఖ సాహితీవేత్త అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి అభ్యుదయ భావాలు కలిగినటువంటి వ్యక్తి, సో ఆయనకు సాటి ఎవరు రారు. అలాంటి వ్యక్తి అండర్లో మీరు పనిచేయడం, సో ఆ పార్టీలోకి వెళ్ళడం, ఎక్కడ ఆకర్షితులయ్యారు? వైఎస్ఆర్సిపికి రావాలని ఎందుకు అనిపించింది? సో అంటే వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి అయితేనేమి లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళకు చెరిష్మా లీడర్స్, వారు రాష్ట్రానికి సేవలు చేశారు వెళ్ళారు. సో ఈ ఒక ఫలానా పార్టీ అంటే ఈ పార్టీకి వెళ్ళాలి అంటే ఆ కుటుంబంతోనే మనం ఉండాలి అని ఎందుకు అనిపించింది? అది
అంటే మా అత్తయ్య తను కాంగ్రెస్ గల్లో ఎమ్మెల్సీగా ఉండేవాళ్ళండి. సీనియర్, తను సీనియర్ లీడర్. నేను వెళ్ళింటే కాంగ్రెస్కే వెళ్ళి ఉండాలి. కానీ కాంగ్రెస్ అనేది ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారికి ఇలాంటి వెన్నుపోటు పొడిచిందో అప్పటి నుంచి కాంగ్రెస్ అనేది పూర్తిగా మా ఇంట్లో కాంగ్రెస్ తప్ప ఇంకొక పార్టీ అన్నది లేదు, ఇంకొక పార్టీ మాటే ఉండదు మా ఇంట్లో. అలాంటిది నేను ఎందుకు ఈ విధంగా పక్కకు రావాల్సి వచ్చిందంటే, కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారు ఎంత సేవ చేశారో ప్రజలందరూ చెప్తారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ. అలాంటిది అలాంటి రాజశేఖర రెడ్డికే వెన్నుపోటు పొడిచి అతని కొడుకుని తీసుకెళ్లి జైల్లో పెట్టి ఆ ఫ్యామిలీని రోడ్డుపైకి తీసుకొచ్చారు. కాబట్టి నాకు కాంగ్రెస్ పట్ల నమ్మకం పోయింది. అలాంటి పరిస్థితుల్లో ఏ పార్టీలు వద్దు అన్న పద్ధతిలో ఉన్నప్పుడు జగన్ గారు ఒక పార్టీని తీసుకొని వచ్చారు. మొండిగా ప్రజల్లోకి వస్తున్నారు, మనం ఎందుకు సపోర్ట్ చేయకూడదు, మన వంతు మనం ఎందుకు సహాయం చేయకూడదు అన్న పద్ధతిలో తిరుపతిలో ఉన్న మాకు ఉన్న మద్దతు ఎందుకు ఇవ్వకూడదు అనే ఒక ఆలోచన వచ్చి, ఎప్పుడు నేను బయటకు రానిదని నేను ఆ రోజు ఒక అడుగు వేసి ప్రతాప్ రెడ్డి గారిని కలిసి అన్నని మాట్లాడితే అన్న సంతోషంగా అమ్మ రండి అని అన్నారు. పూర్తిగా అప్పటి నుంచి నేను కరుణాకర్ రెడ్డి గారిని, ఎవరైతే మన శాసనసభ్యులు ఉండారో గౌరవనీయులు, సార్ గురించి నేను వింటూ ఉన్నాను, సార్ గురించి తెలుసుకుంటూ ఉన్నాను. నేను పూర్తిగా ఆకర్షితురాలని అవడానికి కూడా కారణం అదే. కాబట్టి నేను కాంగ్రెస్ని పూర్తిగా మా మైండ్లో నుంచి పక్కకు తప్పించేసి ఇటువైపు రావడానికి కారణం కాంగ్రెస్ చేసిన వెన్నుపోటు పద్ధతి నచ్చకపోవడం. అంటే ఈవేళ బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు నమ్మిన వాళ్ళకి అగ్రపీఠం వేస్తారు అనేటువంటి ఒక ఇది ఉంది, అంటే అందరికీ కూడా. సో అందులో భాగంగా మీకు 105 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి టౌన్ బ్యాంక్లో కూడా, తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ అంటే ఇవాళ చాలా పెద్ద బ్యాంక్, చాలా నమ్మకమైన బ్యాంకు, ఎన్నో నేషనలైజ్డ్ బ్యాంక్స్ వచ్చినప్పటికీ కూడా వాషౌట్ కాకుండా ఉంది అని అంటే పూర్వీకులు దాన్ని బలమైనటువంటి వేర్లు నాటడం మూలాన్ని, అంటే పటిష్టమైనటువంటి రూల్స్ ఫ్రేమ్ చేయడము, తిరుపతి స్థానికులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో అక్కడ అకౌంట్ హోల్డర్స్గా ఉండడం. సో ఆ బ్యాంకుకి 105 ఇయర్ చరిత్ర కలిగినటువంటి బ్యాంకులో మీరు కూడా కొంతకాలం పాటు మెంబర్గా డైరెక్టర్గా ఉన్నటువంటి ఒక పరిస్థితి. సో ఆ మీకున్నటువంటి పీరియడ్లో మిమ్మల్ని ఎందుకు కరుణాకర్ రెడ్డి గారు ఎంపిక చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఎంపిక చేసిన తర్వాత మీరు అక్కడ చేసిన యాక్టివిటీస్ ఏంటి? అంటే కరుణాకర్ రెడ్డి గారు నమ్మిన వాళ్ళని అని కాదు, పూర్తిగా ఎవరైతే పార్టీకి కష్టపడతారు ఎవరు అన్నది మంచి అవగాహన ఉన్న వ్యక్తి అన్నమాట. ఆ విధంగా మాకు అవకాశం ఇచ్చారు. దాంట్లో తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్లో మహిళలకే ఎక్కువ అవకాశం ఇచ్చారు. దాంట్లో ఒక మైనారిటీ ఉన్నారు, ఎస్సీ ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, తర్వాత ఒక బీసీ కమ్యూనిటీ నుంచి దాదాపు 6 మంది మహిళలకి స్థానాన్ని కల్పించారు. దానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా పైన పూర్తిగా నమ్మకం పెట్టి మాకు అది ఫస్ట్ టైం మాకు నామినేటెడ్ పోస్టులు మీరు చేయండి అమ్మా, మీకు అంటే సార్ బ్యాంక్ గురించి మాకేం తెలియదు అన్నా కూడా లేదు, మీరు చేయండి మేము ఉంటాం వెనకాల అని చెప్పేసి మాకు ధైర్యం ఇచ్చి పంపించారు. మంచి చరిత్ర అంటే 110 ఏండ్ల వరకు 110 ఏండ్ల చరిత్ర కలిగిన అంత పెద్ద బ్యాంక్, దాని చరిత్ర తెలుసుకున్న తర్వాత మేము మా సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. మా బ్యాచ్ ఏదైతే ఉందో అలాంటి గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చారు. మేము జీవితాంతం కరుణాకర్ రెడ్డి గారికి రుణపడి ఉంటాము మాకు అది ఇచ్చినందువల్ల. తర్వాత మేము ఆ బ్యాంకులకు వెళ్ళిన తర్వాత మాకు ఒక చైర్మన్ ఉన్నారు, నరసింహాచారి అని. నరసింహాచారి గారు మేము అందరం కలిసి ఆ బ్యాంకుకు ఒక పుట్టినరోజు అంటూ 100 సంవత్సరాల పండుగని వేడుక కూడా చేశాము. ఇలాంటి మంచి మంచి మాకు స్మృతులు ఆ బ్యాంకు మాకు మిగిల్చింది. దీనికి పూర్తిగా కరుణాకర్ రెడ్డి గారే కారణం. నేను మా టీం తరపున సార్కి నేను కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాను. ఇంకా మా పైన నమ్మకం ఉంచినా కూడా మేము ప్రతి పనిని ఆయన నమ్మకాన్ని మేము తప్పించకుండా ఖచ్చితంగా మేము నిలబెట్టి అది చేయగలం. చూసారుగా, ఇప్పటి వరకు కూడా శ్యామల గారు మనోభిప్రాయం తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేశాం. ఇవాళ ఎంటర్ప్రెనర్గా కాకుండా ఎడ్యుకేషన్లో కూడా మంచి ప్రావీణ్యాన్ని సంపాదించుకున్నారు, ఎంబీఏ కంప్లీట్ చేశారు. మరోవైపు రాజకీయాల్లో కూడా రాణిస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పైన ఉన్నటువంటి ప్రేమ అభిమానాలతో జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ అవుతున్నారు. సో అలాగే తిరుపతిలో శాసనసభ్యులుగా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారి సూచనలు, అభిప్రాయాలు కూడా ఒక వేవ్ లెంత్లోకి రావడంతో ఆయన అడుగుజాడల్లో నడవడానికి కూడా శ్యామల గారు ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇక్కడ స్టార్ మహిళ క్యాంపెయిన్లో శ్యామల గారి అభిప్రాయాలన్నీ కూడా ఒకసారి పరిశీలించారు.
గమనించినట్లయితే తండ్రి ఎన్నో రకాలైనటువంటి ఆశలు పెట్టుకున్నారు. సో ఆశలంతా కూడా కొంతమేరకు నెరవేర్చగలిగినారు. కొంతవరకు వాళ్ళ బిడ్డల్లో చూసుకొని నాన్న స్ఫూర్తిని పిల్లల్లో వారిని కూడా చదివించి డాక్టర్గా కూడా తీసుకురాగలిగినారు. ఈవేళ భర్త కోల్పోయినప్పటికీ కూడా ఎక్కడ తన మనోధైర్యాన్ని కోల్పోకుండా సమాజంలో నేనున్నాను, నా పిల్లల్ని బాగా బ్రాటప్ చేయాలా, వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలా అన్నటువంటి ఉద్దేశంతో మంచి కార్యక్రమాలకు అంతా శ్రీకారం చుట్టారు. అలాగే దళిత సామాజిక వర్గంలో ఉన్నప్పటికీ కూడా మంచి ప్రతిభను కనపరుస్తూ ముందుకెళ్తున్నటువంటి శ్యామల గారు నిజంగానే అందరికీ ఆదర్శప్రాయులు. ఇది వాటి డిస్కషన్. రేపు మరో స్టార్ మహిళతో మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు. నమస్కారం.